నకరేకల్ నియోజకవర్గ కేతేపల్లి మండలంలోని కొప్పోలు గ్రామంలో హత్య గావించబడిన ప్రీతి తల్లిదండ్రులను పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన రిషారియా ఫౌండేషన్ చైర్మన్ రాణి ప్రియదర్శిని మరియు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల రాష్ట్ర నాయకులు రమేష్ మేడి. ఈ కార్యక్రమంలో కేతేపల్లి మండల మాజీ ఎంపీపీ గౌడ సంఘం రాష్ట్ర నాయకులు రాచకొండ యాదగిరి, ఫిట్ ఇండియా ఫౌండేషన్ నల్గొండ జిల్లా బాధ్యులు చినపాక స్వామి రవివర్మ, స్వేరా సెంట్రల్ కమిటీ నాయకులు చెరుకూరి రాజు, అఖిల భారతీయ రవిదాసియ ధర్మ సంఘటన ప్రచార ఆకే పోగు ప్రమోద్ మహారాజ్, గ్రామ సర్పంచ్ కాంతయ్య, ఫౌండేషన్ వాలంటీర్లు నవీన్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. యువతను చెడు అలవాట్ల వైపు తీసుకువెళ్లే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ వచ్చే విధంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు అధికారులను కలుస్తానని హామీ ఇచ్చారు. అలాగే విద్య, ఉద్యోగం, ఉపాధి వైపు యువత అడుగులు వేయాలని సూచించారు. మన యువత చెడు వ్యసనాల వైపు లేకపోతే ఉపాధి లేకుండా వాళ్ళు అనవసరమైన విషయాల వైపు పోకుండా ఉండాలంటే మాకేం చేస్తారు సార్ అని మనం అడగాలి కదా. అంతే సార్, మాకేం చేస్తారు సార్, మా జామ్ తెల్లారింది సార్, మరి మీరు మా బిడ్డలకు ఏదన్నా కూడా చేయిస్తారని చెప్పాలి. ఇది మనం చెప్పుదాం. యూనిటీగా ఉంటే